ఎన్జీటీ ఏదైతే ఇచ్చిందో పోలవరం గాని పుష్పతంగ పట్టిసీమ గాని అలాగే చింతలపూడి గాని ఈరోజు ఒకడు పెట్టాడు ప్రెస్ మీట్ కేసీఆర్ చెప్పినట్టు ఆడ కాదు మగ గాని ఉమ ఏ ఆడింగ విధవా ఎప్పుడు కూడా నేను మాటకు వస్తున్న బూతుల మంత్రి ఎప్పుడు కూడా నేను మాట్లాడిన సంఘటన లేవు అయినా కూడా ఈరోజు మాట్లాడుతున్నా ఇవన్నీ ఎవడి వల్ల ప్రతిసారి మీ ప్రభుత్వం చేసే తప్పిదాలంతా కూడా మేము కట్టుకోవాల్సి వస్తూ ఉంది కరెంటు బకాయిల దగ్గర నుంచి గతంలో ఉన్న బకాయిలన్నీ కూడా ఈ ప్రభుత్వం కట్టేస్తుంది ఈ రోజు ఆఖరికి మీరు చేసిన నిర్వాహకం చేతగాని ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ తీసుకోకుండా పట్టిసీమ పురుషోత్తం పట్టి అన్ని మొదలుపెట్టి ఆ ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ కూడా ఈ రోజు ఎన్డీటీ ఈ గవర్నమెంట్ కట్టుకోనుంటుంది ఇవన్నీ గతంలో చేసిన మీరైతే ఈ రోజు మేము కట్టాల్సి వస్తూ ఉంది ఈ రోజు ఏం మాట్లాడే రోజు మాట్లాడతా పోలవరం చేసే మొహల్ మీరేనా ఖచ్చితంగా మే మొహం చేసి తీర్తాం ఇంకోటి ఏదో మాట్లాడు అనిల్ కుమార్ ఏదో బెట్టింగ్ ఆడుతుంటాడు నువ్వు ఒక అమ్మకి ఒక అబ్బాకి పుట్టుంటే నిజంగా ఉమా ఒరే ఆడ గాని మగ గాని ఉమా నువ్వు ఒక అమ్మకి ఒక అబ్బాకి పుట్టుంటే గత 5 సంవత్సరాల్లో నీ ప్రభుత్వం ఉండింది ఆ రోజు చేతగా నా కొడుకుల్లాగా ఒక నోటీస్ ఇచ్చారు నా మీద కనీసం నెల్లూరుకు వచ్చి అన్ని పోలీసు రికార్డు దగ్గర చేసుకుని నా మీద కేసు పెట్టలేక ఆడింగి వెదవల్లాగా నీ ప్రభుత్వం వెనక తిరిగిందిరా చేతగాని వెదవ నీ ప్రభుత్వం ఆ రోజు కనీసం పిల్లి బిత్తర కేసు కూడా నా మీద నాకు నోటీస్ ఇచ్చినా పిల్లి బిత్తర కేసు కూడా పెట్టలేదు రే ఆడింగి వెదవ ఉమా అన్నావు కదా బెట్టింగ్ అని నీ ప్రభుత్వంలో చేతగాక ఆడింగి వెదవల్లాగా పారిపోయారా మీరు నువ్వు నీ బాబు నీ చిన్న బాబు కలిసి ఆ రోజు నంద్యాల ఎన్నికల్లో నేనుంటే నా మీద ఒక నోటీస్ ఇచ్చారు కనీసం నిరూపించారు కనీసం నాకు ఏదైనా ఉందని తేల్చారా ఇలా కనీసం పెట్ట కేసైనా పెట్టగలిగారా లే మళ్ళీ మాట్లాడతామేందా ఆడింగి వెదవ సిగ్గు లేకుండా నీ ప్రభుత్వంలో తోక ముడిచారా నా మీద కేసు పెట్టలేకుండా ఈ రోజు ఏదో మాట్లాడతాం మా ముఖ్యమంత్రి పబ్జి ఆడతాడంట ఎవరు మినిస్ట్రీలో లోపల పబ్జి ఆడుతున్నారో ఇంకో ఆట ఆడుతున్నారో అందరికి కూడా తెలుసు ఇంకొకసారి మాట్లాడేవంటే బూతుల మంత్రి అంటావు కదా మనం నిజంగానే చాలా ఇంకా నీచమైన బూతులు మాట్లాడతాం ఆడింగి వెదవ నువ్వే మాట్లాడేది మమ్మల్ని నువ్వు మళ్ళీ మాకు నేర్పిస్తావా నీ జ్ఞానం ఎంతో నీ పని నీ చెంచాలు గాని ఎవరైనా సరే మాటకు వస్తే బెట్టింగ్ అని ఎక్కడరా ఒక అమ్మకి ఒక అబ్బాకి పుట్టినోడు ఎవడైనా గాని నెల్లూరుకు వచ్చి ఎతకండ్రా నీ కేసు రికార్డు నా మీద పెట్ట కేసైనా పెట్టారు ఏమిచ్చారా నాకు నోటీసు ఏమిచ్చారంట అసలు నా మీద ఏం అభియోగం ఉందని తెలుసారు మీకు నేను బెట్టింగ్ ఆడుతున్నానని గానీ ఇది కాదు నా మీద అభియోగం ఒకసారి కనుక్కోండి చేత గాని దద్దమ్మల్లాగా మాట్లాడతావు సిగ్గులేనోడా ఆడింగి వెదవ ఒక్కసారి ముఖ్యమంత్రి గారు కానీ నాగార్జున గారు ఇంకా పచ్చిగా మాట్లాడతాం మాటకు వస్తే బూతులు అంటావు ఇప్పుడు దాకా ఏ రోజు కూడా నేను ఎన్నిసార్లు మాట్లాడినా గట్టిగా మాట్లాడా కానీ పద్ధతిగా మాట్లాడా ఈసారి ఇంకా ఇంత